హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఓజీ ఎక్స్ప్లోరర్. పొటేటో కాశ్మీర్ చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సోన్మార్గ్. శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయిపోయాం అండ్ డే టు సోన్మార్గ్ వాస్ ది బెస్ట్ ఇన్ ది ఫైవ్ డేస్. చాలా చాలా బాగుంది. ఇట్ వాస్ సో సరియల్ అండ్ అక్కడ తాజ్వాస్ గ్లేషియర్కి పోనీ రైడ్ ఉంటుంది. దట్ వాస్ అల్టిమేట్ అని చెప్పండి. వెళ్ళే దారి మొత్తం చాలా బ్యూటిఫుల్ ఉండింది. చాలా గ్రీనరీ, దూరం నుంచి మంచు కొండలు. అండ్ శ్రీనగర్లో మార్నింగ్ 8:30కి లైక్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 10:30-11 వి రీచ్డ్. మధ్య మధ్యలో లొకేషన్స్ బాగుండడం వల్ల హాల్ట్ అవుతూ ఉండినాం. అండ్ ఎటు చూసినా గ్రీనరీ ఉండింది. చాలా బాగా అనిపించింది. ఐ మీన్ వెళ్ళే దారి మొత్తం చాలా బాగుండింది. పక్కన రివర్ వెళ్తూ చాలా బాగుండింది. అండ్ పంటలు కూడా వేస్తూ ఉన్నారు ఇక్కడ, లైక్ వరి చూడొచ్చు. సేమ్ మనలాగే ఇక్కడ పండిస్తూ వరి వేశారు. అండ్ మధ్య మధ్యలో షీప్స్ అంతా కనపడుతూ ఉన్నాయి. వాటి కలర్స్ వేశారు. అడిగితే లైక్ ఫీమేల్ మేల్ని డిఫరెన్షియేట్ చేయడానికి అని చెప్పారు. ఇప్పుడు చూడొచ్చు పక్కన రివర్ ఫ్లో అవుతూ ఉండింది. లైక్ ఇక్కడ స్టాప్ చేసాము. లైక్ బాగుంది లొకేషన్ మొత్తం అని చూడొచ్చు. వాటర్ ఫ్లో అంతా చాలా బాగుండింది చూడటానికి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. లైక్ సోన్మార్గ్ వెళ్తే లైక్ వి ఫెల్ట్ లైక్ ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ ఉండింది మాకు. అండ్ మధ్య దారిలో కూడా చాలా బాగున్నాయి అసలు. అసలు లైఫ్ ఈజ్ లాగా ఉండింది లైక్ చూడ్డానికి చాలా బాగుంది. నేచర్ లవర్స్ అయితే యు లవ్ ఇట్ ఫర్ ష్యూర్. యు గోనా లవ్ ఇట్. చూడొచ్చు దూరం నుంచి మంచు కొండలు కనపడుతున్నాయి. లైక్ మాకు ఎటు సైడ్ చూడాలో అర్థం కాలేదు. ఎటు చూసినా లైక్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ సోన్మార్గ్ చూసిన తర్వాత లైక్ కాశ్మీర్ రావడం వర్త్ అనిపించింది. అండ్ లైఫ్ టైంలో ఒక్కసారైనా విజిట్ చేయాలి. అండ్ సోన్మార్గ్ కోసం అయినా లైక్ వి కెన్ కమ్ అగైన్ అనిపించింది. చూడొచ్చు మంచు కొండలు. చూడ్డానికి ఇంకా ఫోన్లో క్యాప్చర్ అవ్వలేదు. రియల్గా చూస్తే చాలా బాగున్నాయి లొకేషన్స్. జర్నీ మొత్తం కూడా చాలా బాగుండింది. అసలు లైక్ 2 అవర్స్ తెలియలేదు మాకు. లైక్ మేము ఇక్కడ ఏ లొకేషన్ మంచి లొకేషన్ మిస్ అవుతామో లైక్ ఫోన్స్ పెట్టుకొని అలానే ఉన్నాం. అండ్ ఇది ఇంకొకటి వెళ్ళేదారిలో. ఇక్కడ కూడా లైక్ దిగి పిక్స్ తీసుకున్నాం. చాలా బాగుండింది లొకేషన్. రివర్ ఫ్లో అక్కడ వైట్ కనపడుతుంది లైక్ మంచు. ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉండింది వెళ్ళినప్పుడు. ఇది కూడా ఒక బెస్ట్ లొకేషన్. సో శ్రీనగర్ టు సోన్మార్గ్ వెళ్ళే దారిలో లైక్ ఇక్కడ కూడా జస్ట్ హాల్ట్ అవ్వండి. నేచర్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. చాలా బ్యూటిఫుల్గా ఉండింది ఇక్కడ చూడొచ్చు. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఆ బ్రిడ్జ్ పైన వాళ్ళకి ఈ రివర్ క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ లాక్ కట్టారు. అటు సైడ్ కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. లైక్ ఆ వాటర్ సౌండ్ లైక్ చాలా బాగుండింది. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మధ్య మధ్యలో లైక్ మంచు కరిగి వాటర్ వస్తూ ఉండింది ఇక్కడ చూడొచ్చు.
ఇదంతా కూడా వైట్ స్నోనే లైక్ పడి ఇదైపోయింది. అండ్ ఎటు చూసిన షీప్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. ఆ పింక్ కలర్ ఫీమేల్ అండ్ బ్లూ కలర్ మేల్ అని చెప్పారు. అండ్ వి ఆల్మోస్ట్ రీచ్డ్ సోన్మార్క్. పోనీ రైడ్ ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. ఇక్కడున్న వాళ్ళు ఈ హార్సెస్ రైడ్స్తోనే లైఫ్ లీడ్ చేస్తున్నారు. లైక్ ఎక్కడ చూసినా లైక్ హార్సెస్ ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు తాజ్వాస్ గ్లేషియర్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నువ్వు పోనీ రైడ్లోనే వెళ్ళాలి. చూడొచ్చు మొత్తం హార్సెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ మంచు కొండల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలా బార్గెన్ చేయాల్సి వస్తుంది. లైక్ వాళ్ళు 4K అరౌండ్ 3,500 చెప్పారు. మేము లైక్ 1,000 నుంచి అడిగితే లైక్ 2,000 పర్ హెడ్ అని చెప్పారు. బట్ ఇంకా బార్గెన్ చేస్తే లైక్ ఇంకా తగ్గుతుంది. అండ్ ఇవి మా హార్సెస్. లైక్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఫుల్ వెళ్ళే దారిలో ఇంకా ఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. గ్రీనరీ, మంచు కొండలు, వాటర్ చాలా బాగుంటుంది. క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం బట్ ఫోన్లో అంత చూసినంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ అవ్వలేదు. చూడొచ్చు ఫుల్ గ్రీనరీ, మంచు కొండలు. అండ్ ఇక్కడ ఈ హార్సెస్ కూడా ఒక్కొక్కసారి భయం వేసింది స్లిప్ అయితే ఎలా అని చెప్పి. ఈ వాటర్లో అంతా చాలా స్లిప్పరీ ఉండింది వాటికి కూడా. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. అక్కడ దూరంగా మంచు కొండ, అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఎంత చూడొచ్చు మీరు. గ్రీనరీ, మంచు, లైక్ సమ్మర్ సీజన్లో వస్తే ఇది ఒక అడ్వాంటేజ్. స్నో చూడొచ్చు ప్లస్ గ్రీనరీ చూడొచ్చు. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ కొండ దగ్గర వరకు వచ్చేసాం. మంచు కొండలు, యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సీయింగ్ అంతా ఉన్నాయి. స్లెడ్జింగ్ మేము కూడా చేసాము. బట్ ఇక్కడ లైక్ వాళ్ళు స్టార్టింగ్లో చెప్పిన ప్రైజ్ వేరు ఉంటుంది. దాని తర్వాత మేము ఇది చెప్పలేదని చెప్పారు. లైక్ పర్ హెడ్ 2K ఇచ్చాము. మళ్ళీ మా డ్రైవర్కి చెప్తే లైక్ 500 మించి అవసరం లేదు. బట్ మేము పర్ హెడ్ 2K ఇచ్చి వచ్చాము. చూడొచ్చు యాక్టివిటీస్. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. జస్ట్ ఆ పై నుంచి కింద రావడానికి 2K ఇచ్చాం మేము. బట్ అంత ఎక్కువ ఇయ్యని అవసరం లేదు. లైక్ బార్గెన్ చేసి ఉండాల్సింది. నెక్స్ట్ ఎవరైనా వెళ్తే లైక్ 1,000 మించి ఇయ్యకండి. అక్కడ కొంచెం స్పెండ్ చేసి పిక్స్ దిగాము. లైక్ ఇంకా యాక్టివిటీస్ చేసి ఇంకా రిటర్న్ అవుతున్నాం. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. మంచు కొండలు అండ్ గ్రీనరీ. లైక్ ఇది ఇక్కడ ఇది చూసిన తర్వాత సోన్మార్క్, కాశ్మీర్ రావడం వర్త్ అనిపించింది మాకైతే. అసలు చాలా బాగుండింది ఆ రోజు. చాలా లైక్ సన్, ఐ మీన్ వర్షం కూడా పడింది. అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాము. చూడొచ్చు మొత్తం లైక్ వర్షం పడుతూ ఉండేది అప్పుడు. లైక్ ఆ రోజు లైక్ సన్నీ ఉండింది, వర్షం పడింది. లైక్ క్లైమేట్ కూడా మారుతూ ఉండినాయి. బట్ చాలా బాగుండింది. బ్యూటిఫుల్ డే. సోన్మార్గ్ అయితే మిస్ అవ్వకండి. దిస్ ఇస్ ద బెస్ట్ డే చెప్పచ్చు మేము ఆ 5 డేస్లో. చూడొచ్చు గ్రీనరీ ఎంత బాగుందో వర్షం పడిన తర్వాత.
వినపడుతూ ఉండింది, లైక్ బాగుండింది. ఆ మొత్తం పక్కన లొకేషన్స్, గ్రీనరీ అంతా చాలా బాగుండింది. హార్స్ రైడ్ వల్ల లైక్ క్యాప్చర్ చేయలేకపోయాం. అండ్ పక్కన కూడా లైక్ హార్సెస్ కూడా కొంచెం స్లిప్పరీగా అట్లా ఉండినాయి, లైక్ భయం వేసింది కొంచెం. అండ్ అక్కడ నుంచి మేము జస్ట్ నార్మల్గా ఇంకేమన్నా చూడడానికి ఉందా అంటే, లైక్ మా డ్రైవరు ఊరికే వెళ్దాం అలా అని చెప్పి తీసుకెళ్ళాడు. మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే, 0 పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, అది మార్నింగ్ వెళ్ళిపోవాలి. అండ్ 12 అంతా క్లోజ్ అయిపోతుంది, రిటర్న్ అయిపోవాలి మనము. బట్ మేము ఫస్ట్ తాజ్మహల్కి వెళ్ళాము, దాని తర్వాత వచ్చిన తర్వాత అడిగితే అది క్లోజ్ అని చెప్పారు. బట్ మీరు సోన్మార్గ్ వెళ్ళాలి అనుకుంటే స్టార్టింగ్ ఎర్లీ మార్నింగే శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయిపోయి 0 పాయింట్కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ రిటర్న్ 12 అంతా రిటర్న్ వచ్చేసి మళ్ళీ తాజ్మహల్కి వెళ్ళాలి. మేము అది మిస్ అయ్యాము. అది అక్కడ 0 పాయింట్ దగ్గర లాస్ట్ విలేజ్ కూడా ఉంటుంది, అండ్ స్నో కూడా ఉంటుంది అని చెప్పారు. బట్ అది మాకు తెలియక మిస్ అయ్యాము. ఫస్ట్ దానికి వెళ్ళి ఉండాల్సింది. అండ్ ఇక్కడ పైన చూడొచ్చు, అదంతా లే లడాక్ వెళ్ళే దారి అంతా గూడ్స్ చాలా వెళ్తూ నిన్నాయి, ట్రక్స్ అన్నీ వెళ్తూ నిన్నాయి ఇక్కడ నుంచి. అండ్ షీప్స్ కూడా చూడొచ్చు అక్కడ. యాక్చువల్గా 0 పాయింట్ కూడా ఆ రూటే వెళ్ళాల్సి వస్తుంది. సో వాళ్ళు 12 అంతా స్టాప్ చేసేసి లే లడాక్ వెళ్ళే వెహికల్స్ని అలౌ చేస్తున్నారు 12 తర్వాత. అండ్ ఇప్పుడు మనం అమర్నాథ్ యాత్రకి వెళ్ళే రూట్కి వెళ్తున్నాం. జస్ట్ ఇంకా టైం ఉండింది, సో ఆయన్ని తీసుకెళ్ళమని చెప్పాము. చూడొచ్చు అక్కడ అంత పైన 0 పాయింట్ కూడా ఆ రూటే అని చెప్పారు. అండ్ ఇప్పుడు చూస్తే మనం అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యే పాయింట్కి వచ్చాము. అక్కడ దూరంగా మంచు కొండ ఉంది, అదే అంట. ఇక్కడ మేము ఉన్నదా నుంచి ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ అని చెప్పారు అంతే. బట్ అప్పుడు ఓపెన్ లేదు మేము వెళ్ళినప్పుడు. మేము వెళ్ళింది మే ఎండింగ్, సో అప్పటికి ఓపెన్ లేదు. ఇప్పుడు జూన్లో ఓపెన్ అని చెప్పారు. అంతా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మనము. షీప్స్ చాలా బాగున్నాయి చూడ్డానికి. ఎటు చూసినా లైక్ షీప్స్ ఉన్నాయి. అండ్ వీటి ద్వారా కూడా వాళ్ళకి ఇన్కమ్. అండ్ వెళ్ళే దారిలో లైక్ వాటర్ ఫాల్ చాలా బాగా అనిపించింది, సో స్టాప్ చేసాం. వచ్చే రూట్ వేరే ఉన్నా, వెళ్ళే రూట్ వేరే ఉండింది. సో మా డేని బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్తో ఎంజాయ్ చేసాం. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డే. సోన్మార్గ్ని మిస్ అవ్వకండి కాశ్మీర్ వస్తే. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, విల్ సీ యూ నెక్స్ట్.